గోత్రాల ఆశీనుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా, స్తుతి స్తోత్రాల ఆశీనుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా. నిజముగాని సన్నిధిలో స్తుతి ఎంచుచున్నాను యేసయ్యా, నిజముగాని సన్నిధిలో స్తోత్రాల ఆశీనుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా. నడిపించినది కృపలో నీ అడుగు జాడలే, ఇరుకులో నన్ను నడిపించినది కృపలో నీ అడుగు జాడలే. ప్రీతిగా నాతో మాట్లాడుచుండిన ఇమ్మానుయేలువై, ప్రీతిగా నాతో మాట్లాడుచుండిన ఇమ్మానుయేలువై. నిజముగాని సన్నిధిలో స్తుతి ఎంచుచున్నాను యేసయ్యా, నిజముగాని సన్నిధిలో స్తుతి ఎంచుచున్నాను యేసయ్యా. స్తోత్రాల ఆశీనుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా. బలులతోనైనా కోడెల కంటే కృతజ్ఞత అర్పణలు అర్పించనా, బలులతోనైనా కోడెల కంటే కృతజ్ఞత అర్పణలు అర్పించనా. ప్రీతికరమైన స్తుతి యాగమునై సిలువనే చాటిదా, ప్రీతికరమైన స్తుతి యాగమునై సిలువనే చాటిదా. నిజముగాని సన్నిధిలో స్తుతి ఎంచుచున్నాను యేసయ్యా, నిజముగాని సన్నిధిలో స్తుతించుచున్నాను యేసయ్యా. స్తుతి స్తోత్రాల ఆశీనుడా, ఇశ్రాయేలు పరిశుద్ధుడా.
పరిశుద్ధులకు పరిచారకుడనై శాసనములనే ధ్యానించనా. పరిశుద్ధులకు పరిచారకుడనై శాసనములనే ధ్యానించనా. ప్రియుడా యేసయ్య నీ ఉపదేశమే నన్ను బ్రతికించెనే. ప్రియుడా యేసయ్య నీ ఉపదేశమే నన్ను బ్రతికించెనే. నిజముగా నీ సన్నిధిలో స్తుతించుచున్నాను యేసయ్య. నిజముగా నీ సన్నిధిలో స్తుతించుచున్నాను యేసయ్య. స్తుతి స్తోత్రాల ఆసీనుడా ఇశ్రాయేలు పరిశుద్ధుడా. స్తుతి స్తోత్రాల ఆసీనుడా ఇశ్రాయేలు పరిశుద్ధుడా. నిజముగా నీ సన్నిధిలో స్తుతించుచున్నాను యేసయ్య. నిజముగా నీ సన్నిధిలో స్తుతించుచున్నాను యేసయ్య. స్తుతి స్తోత్రాల ఆసీనుడా ఇశ్రాయేలు పరిశుద్ధుడా. ప్రభునామనకు మహిమ కలుగునుగాక. కూడిన మీ అందరికీ శుభవందనాలండి. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. లేవీలకు రాసిన గ్రంథములో లేవీ కాండములో నుండి 12:7-8 చదువుకుందాం. ఈ సమయంలో అతడు యెహోవా సన్నిధిని దానిని అర్పించి ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా ఆమె రక్తస్రావ విషయమై ఆమె పవిత్రపరచబడును. 8 కూడా చదువుకుందాం. ఆమె గొర్రె పిల్లను అలాగే 2 గొవ్వలు 2 పావురపిల్లలు దహన బలిగా ఒకదానిని పాప పరిహారార్థ బలిగా ఒకదానిని తీసుకుని రావలెను. యాజకుడు ఆమె నిమిత్తము ప్రార్థన చేయగా ఆమె పవిత్రత కలుగును. ఈ యొక్క లేఖనంలో దేవుని యొక్క వాక్యాలు మనం చూసినప్పుడు ప్రియులరా, లేవీ కాండము 12 ఒక విశేషమైనటువంటి అధ్యాయం. ఏంటంటే దానిలో ఇస్రాయేలీలు జననము గురించి వ్రాయబడింది, ఆమె అనే పదము, అలాగే ఒక క్రొత్త జన్మ, మరి ఇట్లాంటి కార్యక్రమం జరిగినప్పుడు వారి నిమిత్తము ఒక బలియాగము, దహన బలిగా బలియాగం, ఎందుకనంటే ప్రాయశ్చిత్తముగా చేయాలని మరి వ్రాయబడినటువంటి మాటలు, ప్రభు చెప్పిన, దేవుడు చెప్పిన ఆజ్ఞలు. అంతమాత్రమే కాకుండా ఎందుకు అంటే పవిత్రత కొరకు. కాబట్టి ఈ లేవీ కాండము 12:7-8 వ్రాయబడిన మాటలు ఏంటంటే ప్రాయశ్చిత్తము వలన పవిత్రము జరుగును. మన అంశం కూడా అదే, ప్రాయశ్చిత్తము వలన పవిత్రత. ఎలా ప్రాయశ్చిత్తం అనేది ఒక బలి, ఒక గొర్రెను కానీ మేకను కానీ ఇట్లా అర్పించాలని ఈ అధ్యాయము 12 మనం చూసినప్పుడు ఒక సంఘంలో చేర్చబడే మరి స్త్రీలు కానీ పురుషులు కానీ ముఖ్యంగా సంఘానికి మరి సంఘంలో చేర్చబడే ప్రతి ఒక్కరికి ఏం కావాలంటే ఒక నూతన జన్మ అనేటువంటి అనుభవాన్ని కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో సేవలో సంఘములో ఉండవలసిన ప్రతి ఒక్కరికి, సేవకులకైనా విశ్వాసులకైనా యవనస్తులకైనా, ప్రతి ఒక్కరు ఎంతమంది వస్తున్నారనేది కాదు, కానీ వారు నూతనంగా జన్మించాలి, క్రొత్త జన్మ అనేటువంటిది కావాలి. యేసు ప్రభు కూడా నికోదేముతో చెప్పిన మాట్లాడే, ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ వాడు పరలోకంలో చేరలేడు. కాబట్టి క్రొత్త జన్మ, ఒక నూతన సృష్టి యేసు ప్రభులకు వచ్చినప్పుడు, ఒక ప్రాయశ్చిత్త కార్యం జరిగినప్పుడు వారికి నూతన జన్మ కలుగుతుందని. కాబట్టి ఈ యొక్క లేఖనములో ప్రాయశ్చిత్తము ద్వారా పవిత్రము ఎందుకు, దీనివల్ల మనకు ఆశీర్వాదం ఏంటి అని అంటే, ప్రియులారా, ఒక పవిత్రతగా ఉంటే దానివల్ల ఆశీర్వాదాలు ఉన్నాయి. మొట్టమొదటిగా మనం చూస్తే మరి యశగ్రంథములో ఉన్నట్లుగా మహాగణుడు మహోన్నతుడు
పరిశుద్ధ స్థలములలో ఉండేటువంటి వాడు ప్రభు యేసుక్రీస్తు గురించి రాయబడిన మాటలు. నిత్య నివాసి అయిన వాడు పరిశుద్ధ స్థలములలో ఉంటాడు, పవిత్రపరచబడిన వ్యక్తిలో ఉంటాడు, పరిశుద్ధపరచబడిన హృదయంలో ఉంటాడు. కాబట్టి ఆ పరిశుద్ధత రావాలి అంటే మొట్టమొదటిగా ప్రియులారా, ప్రాయశ్చిత్తము అంటే శిలువ యాగము, శిలువ ధ్యానము ఒక బలియాగములోనికి నడిపించబడాలి, దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి అలాగే చూడండి, ఇశ్రాయేలీలు కూడా ప్రత్యక్ష గుడారమును దేవుడు నియమించాడు. ఎందుకు? వారి మధ్య ఉంటానని. ఆ ప్రత్యక్ష గుడారము వారి మధ్య ఉండి వారితో నేను ఉన్నాను. 40 సంవత్సరములు ఇశ్రాయేలీల మధ్య దేవుడు, పరలోకమందున్న దేవుడు భూమి మీదకి వచ్చి వారి మధ్య ఉండటానికి ఒక ప్రత్యక్ష గుడారం. ఆ ప్రత్యక్ష గుడారములో 3 భాగాలు మనకు తెలిసిన విషయాలు. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, మొదటిది ఆవరణం. చూడండి ప్రియులారా, ఎవరైనా పరిశుద్ధ స్థలము ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్ళాలంటే మొట్టమొదటిసారిగా ఆ యొక్క ఆవరణలోని అడుగు పెట్టే ముందు ఆ మొట్టమొదటి ద్వారములో అడుగు పెట్టగానే బలిపీఠం కనిపిస్తూ ఉంటుంది. ఆ బలిపీఠం ఎందుకంటే ఇశ్రాయేలుల పాపముల నిమిత్తం వధించబడుతున్నటువంటి గొర్రెలే కానివ్వండి, మేకలే కానివ్వండి, బలి పశువులు ఏమైనా కానివ్వండి, కాబట్టి అడుగు పెట్టగానే, ఆ ద్వారంలో అడుగు పెట్టగానే మొట్టమొదటిగా కనిపించేది బలిపీఠం. అది యేసుక్రీస్తు శిలువ. ప్రాయశ్చిత్తం, ఇశ్రాయేలుల పాపముల నుంచి ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం అనే మాట లేవికాండంలోనే మనం చూస్తాం, 24 వచనాలు మనం చూస్తాం. ఏమనంటే ప్రాయశ్చిత్తము జరుగుట వల్ల క్షమాపణ కలుగుతుంది. చూడండి, ఈ రోజున ప్రపంచంలో పలు విధాలుగా ప్రజలు ప్రాయశ్చిత్తాల కొరకు పరుగులు తీస్తున్నారు, పవిత్రతగా ఉండటం కొరకు అనేక కార్యక్రమాలు తలపెడుతున్నారు, రకరకాలైనటువంటి పద్ధతులను ఏర్పాటు కలిగి ఉంటాం మనం చూస్తున్నాం ప్రియులారా. ఎందుకంటే పవిత్రంగా ఉండాలి, పవిత్రత కొరకు ప్రపంచము, దేశాలు పరిగెడుతున్నారు, పలు విధాలుగా పరిగెత్తుతున్నారని మనం గ్రహించాలి. చూడండి, పరిశుద్ధంగా శుద్ధీకరణ ఉండాలని పశువు నీళ్ళు కొడుతూ ఉంటారు. మరి శుద్ధీకరణ ఆచారాల కొరకు నియమాలు, నిబంధనలు, మానవుల సంకల్పాలు, ఏమైతే మనుషులు చెబుతారో అవన్నీ అనుసరిస్తున్నారు. కారణం ఏంటంటే ఒక పవిత్రతగా, ఒక నియమముగా, నిష్ఠగా ఉండాలని. కానీ ఇక్కడ వాక్యం ఏం సెలవిస్తుందంటే, ప్రాయశ్చిత్తం ఒక శిలువ దగ్గరకు నీవు వచ్చినప్పుడు, శిలువ కార్యక్రమం దగ్గర నీవు వచ్చినప్పుడు నీకు ఒక ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అప్పుడు నీకు పవిత్రత ఉంటుంది. పవిత్రత ఎందుకో తెలుసా అండి? నీకు శాపం నుంచి కాపాడుతుంది, పాపం నుంచి ఇంకా మరలా నిన్ను కాపాడుతూ ఉంది, దోషముల నుంచి, లేకపోతే మరి పలు విధాలైనటువంటి మరి రకరకాలైనటువంటి తెగుళ్ళు వస్తాయి మనం చూస్తున్నాం ప్రియులారా. ఈ తెగుళ్ళ నుండి మనకి విమోచన కలిగించేది మరి యేసు రక్తం అయితే నిన్ను కాపాడినది పవిత్రత. కాబట్టి ఇట్లా ఈ మాటల గురించి ఇట్లా రాయబడినాయి. ప్రాయశ్చిత్తము ద్వారా ఒక పవిత్రత దొరుకుతుంది. ఈ రోజున పవిత్రత కొరకు ప్రజలు పలు విధాలైనటువంటి ప్రయాసాలు పడుతున్నారు. అయితే దీనిలో ఒక మాట, రెండు మాట మీకు చెప్పి నేను ముగిస్తాను. ఏంటంటే, చెప్పబడినటువంటి మాటలో మొదటి మాటను చూడండి. యోబు గ్రంథము 33:24 చదువుతున్నానండి. దేవుడు వాని యందు కరుణ చూపి పాతాళములోనికి దిగి వెళ్లకుండా వానిని విడిపించును, ప్రాయశ్చిత్తము నాకు దొరికినని సెలవిచ్చును. చూసారండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యములో మనం చూసినప్పుడు యోబు గ్రంథములో మనకు కనిపిస్తున్న మాట, పాతాళములోనికి దిగి వెళ్ళకుండా ఒక ప్రాయశ్చిత్తము, ఒక శిలువ ధ్యానము, ప్రాయశ్చిత్తము, క్షమాపణ నిమిత్తము, విమోచన కొరకు నాకు విమోచన ప్రాయశ్చిత్తము దొరికినని సెలవిచ్చును అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఎందుకనంటే ప్రాయశ్చిత్తము దొరికింది. ఈ రోజున చాలామందికి ప్రాయశ్చిత్తము దొరకలేదు. ఎలాగంటే, ఈ యొక్క యోబు గ్రంథములో మీరు ఆ మాట మరలా ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అతడు దిగి వెళ్ళకుండా పాతాళము నుండి తప్పించున్నది యేసుక్రీస్తు రక్తము. పాపులు పరలోకానికి చేరలేరు. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుండి మనలను విడిపించును. కాబట్టి ప్రియులారా, అలాగే ప్రాయశ్చిత్తము దొరికింది. ఇక్కడ యోబుకి దొరికింది, ప్రభుని కలిగిన, రక్షించబడిన అనేక మందికి యేసు ప్రభు రక్షణ క్షమాపణ దొరికింది. దీని నిమిత్తము ఇంకొక వచనం ఏంటంటే,
మొదటి సమూయేలు గ్రంథములో 3:14 ఇలాగున వ్రాయబడి ఉంది. 3:14 ఏమని రాయబడింది అంటే, కాబట్టి ఏలి ఇంటి వారి దోషమునకు బలిచేతనైనను నైవేద్యం చేతనైనను ఎన్నటికీ ప్రాయశ్చిత్తము లేదు, దొరకలేదు లేదు అని దేవుడు వాక్యం సెలవిస్తుంది. ఎవరండి వీరు? దేవుని సేవలో యాజకత్వంలో ఏలి కుమారులు, ఒప్పినిపిని హజులు అనేక దినాలు యాజకత్వం చేస్తున్నారు. కానీ దేవుడు ఏం చెప్పాడు చూశారండి? వారికి యాజకత్వం చేస్తున్నటువంటి వారికి ప్రాయశ్చిత్తం లేదు. ఎందుకంటారు? వారు యెహోవాను ఎరగని వారై విశ్వాసము లేకుండానే దేవుని గురించి, దేవుని సమీపించటానికి కావలసినటువంటి అనుభవాలు లేకుండానే వారు దేవుని యొక్క సేవను చేశారు కాబట్టి వారికి ప్రాయశ్చిత్తం లేదు అన్నాడు. ఎట్లాగంటే దీని గురించి పిల్లరా, కొంతమందికి ప్రాయశ్చిత్తము, రక్షణ దొరికింది, ఈరోజున సువార్త ప్రపంచమంతా జరుగుతుంది, ఎన్నో చర్చలు పడగొడతా ఉన్నారు, మత మార్పిడులని చెప్పని గొడవలు అవుతూ ఉన్నాయి, చాలా మందిని పాస్టర్లు కొడతా ఉన్నారు. పిల్లరా, ఇలాంటి మరి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి, ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం. చూడండి, దీనంతా ఒకసారి ఉద్దేశిస్తే, యేసు ప్రభు వారి సిలువలో ఇద్దరు దొంగలే, ఆ ఇద్దరు దొంగలు యేసు ప్రభు ప్రక్క ప్రక్కనే ఉన్నారు, దగ్గరగా ఉన్నారు, సమీపంగా ఉన్నారు, కానీ ఒక్కడు మాత్రమే గ్రహించాడు, తెలుసుకున్నాడు, యేసు అని పిలిచాడు, నీవు నీ రాజ్యంతో వచ్చేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమని చెప్పాడు. కానీ ప్రక్కనే ఉన్నాడు ఇంకొక ఆయన. చూడండి, ఒక ఆయన తెలుసుకోగలిగాడు, ఒక ఆయనకి ప్రాయశ్చిత్తం క్షమాపణ దొరికింది, ఇంకొక ఆయనకి దొరకలేదు. కారణం ఏంటంటే పిల్లారా, ఈరోజున ప్రపంచంలో ఇద్దరు వ్యక్తులు, ఒకటి ప్రభుని తెలుసుకున్న వ్యక్తి, ఒక వ్యక్తి ప్రభు లేకుండా ఎరగకుండా ప్రాయశ్చిత్తం నాకు ప్రక్కనే ఉన్నారు, కానీ బోధకుల ప్రక్కన, మందిరాల ప్రక్కన, సేవ ప్రక్కన, పరిసర ప్రక్కన ఉండగలుగుతున్నారు, కానీ వారు తెలుసుకున్న వ్యక్తి ప్రపంచంలో ఇద్దరు ప్రపంచాన్ని రక్షించడానికి, ప్రపంచాన్ని విడిపించడానికి యేసుక్రీస్తు లోకానికి వచ్చారు. చూడండి, ఇంకొక వ్యక్తిని మనం చూస్తాం. యేసు ప్రభు దగ్గరికి ఎవరో ఒక ఆయన పరిగెత్తుకొచ్చాడు. ఆయన ధనవంతుడండి, అన్నీ ఉన్నాయి, ఆజ్ఞలు పాటిస్తున్నాను అన్నాడు, మరి ధర్మశాస్త్ర జ్ఞానం ఉంది అతడికి, మోకరించాడు, సాగిలిపడ్డాడు, కానీ మరి నన్ను వెంబడించు, నీ కలిగి ఉన్న వాటిని మరి పేదలకిచ్చి నువ్వు నన్ను వెంబడించు అన్నాడు. ఎంత గొప్ప మాట అది! కానీ దగ్గరకు వచ్చాడు, నిత్యజీవం కావాలన్నాడు, నిత్యజీవం దగ్గరకు వచ్చాడు, కానీ వ్యసనపడుతూ చిన్నబుచ్చుకుంటూ వెళ్ళిపోయిన వ్యక్తి. చూడండి, ప్రాయశ్చిత్తము, చూడండి, ప్రాయశ్చిత్తం కలిగే ఒక క్షమాపణ, ఒక పవిత్రత కలిగే ఒక గొప్ప అనుభూతులకు వచ్చాడు, కానీ అతడు పోగొట్టుకున్నాడు, సిలువలో వేరొక దొంగ పోగొట్టుకున్నాడు. చూడండి, యాజకత్వంలోని, సేవలోని, సంఘంలో చాలామంది ఇట్లా, చాలామంది వస్తారు, ఏదో ఊరికి వచ్చి చూచి స్వస్థత కొరకు వచ్చి, మేలు కొరకు వచ్చి వెళ్ళిపోతారు, పిల్లలు పెళ్ళిళ్ళు కాగానే వెళ్ళిపోతూ ఉంటారు, మేలు జరగగానే వెళ్ళిపోతారు, ఇల్లు కొనుక్కోండి, ఇల్లు కొనగానే వాళ్ళు కొంతమంది వెళ్ళిపోయేళ్ళు ఉన్నారు. ఇట్లా ఎంతోమందిని మనం చూస్తూ ఉన్నాం. కానీ వారికి కావలసినది ఏదో, క్షమాపణ ఏదో, పవిత్రత ఏదో, పరిశుద్ధత ఏదో, అది లేకుండా పోతున్నారు. ప్రియులారా, చూడండి, రెండో మాటలో నీకు దొరికిందా ప్రాయశ్చిత్తము, క్షమాపణ దొరికిందా, యేసుక్రీస్తు శిలువ నీకు దొరికిందా, యేసుక్రీస్తు రక్ష ప్రోక్షి నీకు దొరికిందా, యేసుక్రీస్తు రక్తం చేత నువ్వు కడగబడితే యేసుక్రీస్తు రక్తము నీకు కోట, యేసుక్రీస్తు రక్తము నీకు రక్షణ, యేసుక్రీస్తు మరి రక్తము నీకు పవిత్రత కలిగిస్తుంది. ఇవేం కలిగిస్తుంది? దానివల్ల ఆశీర్వాదం ఏంటో గమనించారా? చూడండి, పవిత్రపరచబడినటువంటి యేసుక్రీస్తు రక్తంతో కడగబడి క్షమాపణ పొందినటువంటి వారికి చూడండి, అపొస్తలుల బోధ దొరుకుతుంది. అపోస్తలుల బోధయందును, అపోస్తలుల సహవాసమందును, అపోస్తలుల యొక్క రొట్టె విరుచుట యందును, అపోస్తలులు చేసినటువంటి ఎడతెగిన ప్రార్థన యందు ఇట్టి అనుభవము, ప్రియులారా, ఇట్టి అనుభవము నీకు ఎంత క్షేమం కలిగిస్తుంది. ఈరోజు నీ అనుభవం లేక ప్రియులు కొట్టబడుతున్నారు, తరమబడుతున్నారు, భయపడుతున్నారు, దొర్లిపోతున్నారు, తొలగిపోతూ ఉన్నారు. ప్రియులారా, ఇట్లా ఎంతో నష్టానికి గురవుతూ ఉన్నారు. కానీ యేసుక్రీస్తు ఇశ్రాయేలీయులకి ప్రత్యక్ష గుడారములో ఒక బలిపీఠము దగ్గర యేసుక్రీస్తు సిలువుగా సూచనగా ఉన్నట్లుగా ఆ యొక్క ప్రత్యక్షతను సూచనబడే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళగలరు. బలియాగం తర్వాతే పరిశుద్ధ స్థలం, ఒక సహవాసం, ఒక ఫెలోషిప్, ఒక ఆత్మీయ అనుభవం, పరిశుద్ధాత్మ ప్రేరణ.
మరి అది లేనప్పుడు, ఆ ప్రాయశ్చిత్తం లేనప్పుడు, ఆ బలి లేనప్పుడు నీ హృదయం కూడా విరిగి నలిగిన అనుభవంగా ఉండదు. చూడండి, ఏలీ కుమారులకు అది దొరకలేదండి. ఇంకొక మాట మీకు జ్ఞాపం చేస్తున్నాను, అదేమిటంటే చూడండి, రాజు దావీదు అతను కూడా తొట్టిల్లి యాక్సిడెంట్ అయింది, తొట్టిల్లాడు, తొలగిపోయాడు, పడిపోయాడు, దేవుని దూరం అయిపోయాడు. ఒకప్పుడు భక్తి కలిగిన వాడు, శక్తి కలిగిన భక్తి కలిగిన వాడు, 17వ సంవత్సరం ప్రాయములోనే గొర్రెలను తీసుకుని పోతున్నటువంటి సింహాన్ని కానీ మరి ఆ ఎలుగుబంటిని కానీ పట్టుకున్నాడు, దాని గడ్డం పట్టి విసిరాడు. అంత శక్తి కలిగిన వాడు. 17వ సంవత్సరంలో జూ పార్క్కి వెళ్ళి మనం ఆ సింహాలు కానీ ఎలుగుబంటులు కానీ చూస్తాం. అతడైతే రియల్ హీరోని అనమాట. అంత ఆత్మ ప్రేరణ, అంత ఆత్మశక్తి, ఆ దేవునికి దగ్గరగా, దేవునికి సహవాసము దగ్గరగా జీవించిన వ్యక్తి. చూడండి, అట్టి వ్యక్తి ఒకానొక సమయంలో అతను బరెస్ట్ అయ్యాడు, యాక్సిడెంట్ అయింది, పడిపోయాడు, కానీ తొలగిపోయాడు, దేవుని ఆత్మ నుంచి తొలగిపోయాడు. అప్పుడు ఏం జరిగింది చూశారండి, 51వ కీర్తన రాశాడు. 11-12 వచనాల్లో మనకు కనిపిస్తూ ఉంటుంది ఏమనంటే, ప్రభువా, నీ రక్షణానందం మరలా నాకు దయచేయి, నీ సన్నిధి నుండి నన్ను దూరము చేయొద్దు, నీ పరిశుద్ధాత్మ నా యద్దు నుండి తీసివేయొద్దు. ఏం ప్రార్థన అండి, ఏం పవిత్రత అండి, ఏమి యొక్క ఒక ఎలాంటి ఆత్మీయ కోణం చూడండి పిల్లారా. ఎవరో ఇట్లా చేయగలరు కలుగుతున్నారు, నేను పడిపోయాను, నాకు సహాయం చేయి, నన్ను లేవనెత్తని. కాబట్టి చూడండి, ఆ సహవాసం, ఆ ఫెలోషిప్, దేవునితో ఉన్న ఒక ఉన్నతమైన అనుభవం పోయినప్పుడు చూడండి, ధనము తృప్తినివ్వదు, లోకాశలు తృప్తినివ్వవు, వెండి బంగారాలు తృప్తినివ్వవు, వాటి ఉంటే అది ఒక వాదలా అనిపించుద్ది. దావీదు ఎప్పుడు కూడా ఇట్లాగా అనుకోలేదు. చూసారా ప్రియులారా, ఒక మంచి తగ్గింపు జీవితం. చూడండి, దూరం అయిపోయాడు, బలహీనుడు అయిపోయాడు, కానీ అతడు ప్రాయశ్చిత్త ప్రార్థన చేసుకున్నాడు. యెషయా కీర్తన గ్రంథం 51వ కీర్తన ప్రాయశ్చిత్త కీర్తన, పరితాప కీర్తన ప్రియులారా. అట్లా ఆయన ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు సహాయం చేశాడు. అప్పుడు ఏమంటాడు చూసారా, రక్షణ పాత్రను చేతపుచ్చుకొని యెహోవా సన్నిధిని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తాను. కాబట్టి దేవుని సన్నిధిలో చూడండి, ఒక పవిత్ర దొరికిన వ్యక్తికి ఒక సంతోషం ఉంటుంది, ఒక ఆనందం ఉంటుంది, దైవ కృప ఉంటుంది ప్రియులారా. కాబట్టి ఇక్కడ లేఖనము చదివిస్తున్న మాట చూడండి, లేవి కాండములో మనం చదివాం 12వ అధ్యాయములో, ఒక సంఘం ఉద్భవిస్తున్నప్పుడు ఒక నూతన జన్మ అవసరము, తర్వాత వారి యొక్క విరిగి నలిగిన హృదయము అవసరము, వారికి ప్రాయశ్చిత్తం అవసరం. ప్రాయశ్చిత్త క్రమం ప్రభు అయిన యేసుక్రీస్తు కలువరి శిలువలో మరి జరిగించారు. అట్టి కార్యక్రమం మనం కొనసాగించాలి మన ఆధ్యాత్మిక జీవితంలో. నీ ఆధ్యాత్మిక జీవితంలో కూడా అది చాలా అవసరం అని మనం గుర్తించాలి ప్రియులారా. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం చూసినట్లుగా ఆయన సన్నిధిని మనం కలిగి ఉందాం. కాబట్టే అతడు ఆమె నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయగా పరిశుద్ధత కలుగుతుంది. ఒక పరిశుద్ధతలో దేవుని యొక్క సహవాసం ఉంటుంది, ఆ దేవుని నడిపింపు ఉంటుంది. పరిశుద్ధత వలన దేవునికి ఎప్పుడు వారు సమీపంగా నడవగలరు. కాబట్టి అట్టి అనుభవాల్లో మనం నడిపించబడదాం. అట్టి ఆశీర్వాదము మీ అందరికీ అనుగ్రహించబడునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీకు వందనాలు. రక్షక, నీకే స్తుతులు. మా దేశం కొరకు, మా రాష్ట్రం కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రతి ఒక్కరూ, ఎంతోమంది ఇట్లా అన్ని జనులు మరి నాయన నశించుచున్నారు ప్రభా, అనేక జాతులు వారు నశించుచున్నారు. అయితే ప్రతి ఒక్కరికి యేసుక్రీస్తు శిలువ రక్తము చేతనే విమోచన, యేసుక్రీస్తు రక్తము చేతనే విడుదల, శాపం నుంచి విడుదల, పాపం నుంచి విడుదల. కాబట్టి అట్టి శాపము పాపం నుంచి విడిపించి వారికి పరలోకంగా, పరలోకాన్ని నడిపించే దేవుడవు. కాబట్టి నాయన పరిశుద్ధులుగా చేసే దేవుడవు. నాయన పరిశుద్ధులను పరిశుద్ధులుగా ఉండని అని మీరు మాట్లాడారు. కాబట్టి అలాగే ప్రతి ఒక్క విషయంలో మీ అస్తలకు అప్పగించుకుంటున్నాం. మా దేశం, మా రాష్ట్రాన్ని మీరు నాయన రక్షించండి, బాగు చేయండి. ప్రభుత్వం ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి ప్రభువ. సంఘాల అనేకుల కొరకు ప్రార్థిస్తున్నాం, సేవకుల కొరకు ప్రార్థిస్తున్నాం. ప్రతి సంఘములో నూతన జన్మ క్రియ జరగాలి. ప్రతి సంఘములో స్త్రీలు పురుషులు నూతనంగా జన్మించిన, మారు మనసు పొందిన అనుభవంలోనికి నడిపించబడాలి. బాప్తిస్మం అలాగే ప్రభునైనా రొట్టె విరుచుట ప్రార్థన సహవాస క్రమంలో నడిపించమని
ప్రార్థన చేస్తున్నాం. ఇదిగో ఈరోజు జరిగించినటువంటి ఈ చిన్న కార్యక్రమమును ప్రతిష్టాత్మకంగా పవిత్రపరిచి దీవించమని, నీ రాజ్యానికి వారసులుగా చేయమని ప్రార్థన చేస్తూ, అలాగే ఈ యొక్క కార్యక్రమాన్ని జరిగి మరి ఏకీభవించిన ప్రతి ఒక్కరి కోసం ప్రార్థిస్తున్నాం. దీవునికరంగా చేయమని, ఘనత మహిమ ప్రభలు అర్పించుకోమని యేసు పరిశుద్ధ నామమున అడుగు వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.